హాయ్ ఫ్రెండ్స్, అందరికి అందరు బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను దేవుడిని కోరుకుంటున్నా, అందులో నేను ఉండాలని మీరు కోరుకోండి. ఓకేనా? మ్యాటర్లోనికి వచ్చేద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే సీక్రెట్. తెలుసు కదా, సీక్రెట్ అంటే తెలుగులో రహస్యం అని అర్థం. మనకు చాలా రహస్యాలు ఉంటాయి మన అందరికి. ముఖ్యంగా ఈ జనరేషన్లో ఉన్న రహస్యాలు ఏంటంటే లవ్లు, అఫైర్లు, అల్లదాడితో నిలిపింది, దీడితో నిలిపింది, ఇవే రహస్యాలు. కొంతమంది ఓయో రూములకి వెళ్ళి కూడా రహస్యాలు వేరే వాళ్ళకి చెప్తుంటారు, వీటన్నిటికి రహస్యాలే అంటారు. కొంతమంది హస్బెండ్లు పనికి వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళతోనే పొచ్చుకి పొచ్చుకి వ్యాపారులు పెట్టుకుంటారు, దాన్ని కూడా రహస్యమే అంటారు. కాబట్టి ఈ పనికి మంది రహస్యాలన్నీ మాత్రము ఏదో ఒక రోజు బయటికి తెలిసిపోతాయి. అది ఎలా తెలిసిపోతాయో తెలుసా? దానికి రీజన్ మనమే. దాని పేరే రహస్యము, సీక్రెట్. అది మన గుండెలో ఉంచుకోవాలి కదా, మనం అలాగా ఉంచము. ఎవరు పోవాళ్ళకి నమ్మి చెప్పేది ఆ రేట్ చేస్తారు, ఊరు మాత్రం సాయటేతారు. అప్పుడు ఈ రహస్యం అంతా రచ్చబండలో ఒక టాపిక్ అయిపోయింది. కాబట్టి ఈరోజు టాపిక్ ఏంటంటే సీక్రెట్స్. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలంటే సీక్రెట్ అనే పేరే సీక్రెట్ కాబట్టి ఎవరికి చెప్పకూడదు. ఎస్, ఒకవేళ చెప్పక తప్పని సీక్రెట్ అయితే నీకు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్, వాళ్ళకి చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ తల్లిదండ్రులకి చెప్పాలి. దానివల్ల ఏదైనా అనర్థం జరగబోతుందంటే ముందే చెప్పేశారు. అలాంటి సీక్రెట్ అయితే చెప్పాలి, కానీ సర్వసాధారణంగా సీక్రెట్ విషయంలో ఎవరికి నమ్మడానికి వీల్లేదు, వీల్లేదు, ఎవరికి చెప్పకూడదు. ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏ విధంగా బయటపడిపోతావా, నిన్ను ఏ విధంగా వీధిలో పెట్టేలా అని చూసేవాళ్లే. నువ్వు ఒకవేళ నవ్వులు పాలైతే నిన్ను చూసి పనికి మళ్ళీ కామెంట్లు ఒక 4-5 పడేసి నిన్ను దెప్పేవాళ్ళు, నిన్ను తిట్టేవాళ్ళే ఉంటారు. కానీ నువ్వు ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఆ సీక్రెట్ బయటపడితే నిన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు. నిన్ను ఓదార్చే వాళ్ళు ఎవరంటే నీ తల్లిదండ్రులు, నీ బెస్ట్ అనుకున్న ఒకరు ఇద్దరు ముగ్గురు స్నేహితులు ఉంటారు చూడు, వాళ్ళు అంతే. మిగతా ఎవరిని నమ్మడానికి వీలు లేదు. దాని పేరే సీక్రెట్ కాబట్టి మనం ఎవరికి చెప్పకూడదు. అది మర్చిపోవాలంటే సమాధి అయిపోవాలంతే సీక్రెట్. ప్రతి ఒక్కరు కూడా కొంతమంది తెలిసి తప్పులు చేస్తారు, కొంతమంది తెలియక తప్పులు చేస్తారు. అవన్నీ ఎవరికి చెప్పలేక ఎవరికో ఒకరికి వాళ్ళ బాధను తీర్చుకుని మనం బయటికి చెప్పారనుకో, ఆ సీక్రెట్లు వీళ్ళు ఏం చేస్తారు, బయట అందరికీ స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి సీక్రెట్ మనం ఎవరికి మనంతటా మనమే చెప్పుకున్నాం అనుకో, మన పడవని మనమే బొక్కెట్టుకున్నట్టు. తెలుసు కదా, నదిలో సముద్రంలో వెళ్తున్న పడవకు బొక్కెడితే ఏటవుద్ది, నీళ్ళు మొత్తం నిండిపోయి మన పడవ మునిగిపోతే మనము పోతాం. సీక్రెట్ కూడా అంతే. కాబట్టి మీకు ఏమైనా సీక్రెట్స్ ఉంటే ఆ భగవంతుడికి చెప్పుకోండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఇంపార్టెంట్ ఏవనేది. ఇంకా చెప్పక తప్పనివి ఏమైనా ఉంటే నీ తల్లిదండ్రులు, నీ ఫ్రెండ్స్, ఆ దేవుడికి చెప్పుకోండి. కానీ బయట ఎవ్వరికి కూడా నమ్మకండి, చెప్పకండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటున్నా. టేక్ కేర్.